శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ నీవే శరణమయా లక్ష్మీ నరసింహ పద్నాలుగు లోకములన్నీ నొక్కే జ్వాలా నరసింహ శాంతి శాంతి మనుషుల్లో ఈ వికృత ఘోష లేకుండానే కళ్యాణ నరసింహుడు ఇక్కడ వెలసింది. అందుకే ఆ యాదర్శి తపస్సు చేసింది. ఓం లక్ష్మీ నరసింహ. ధన్యోస్మి మహాదేవ. యాదర్శి మహాముని స్వామి, నీ తపస్సుచే పునీతమైన ఈ క్షేత్రం యాదగిరి గుట్టగాను శ్రీవారు శ్రీ యాదగిరి నరసింహస్వామిగాను కొలువబడతారు. ఈ గిరిపైనే తపమునరించెను యాదరుషి ధరాతలమ్మున అతని పేరుతో అయినది ఈ గిరి యాదగిరి. ఈ గుహలో వెలసెను మాయమహోజ్వల జ్వాలా నరసింహుడు. భక్తాభీష్టములన్నీ తీర్చే లక్ష్మీ నరసింహుడు. నమో నమ క్షేత్రపాలకుడు ఆంజనేయ
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం గోదావరి కనికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవస్థానం ప్రత్యేకత ఏమిటంటే స్వామివారు దక్షిణాముఖంగా వెళ్ళారు. అది ఏ విధంగా అనంటే హిరణ్యకశ్యపుణ్ణి చంపాక ఉత్తరముఖంగా వెళ్ళే ఆ స్వామిని ఎంతమంది దేవతలు పిలిచినా ఆగకుంటే ఆఖరికి దేవతలంతా ప్రహ్లాదం దగ్గరికి వచ్చి, నాయన నువ్వు పిలిస్తేనే అవతారం ఇస్తాడు కదా, నువ్వు పిలిస్తేనే ఆయన శాంతపడతాడు అనేటప్పటికీ ప్రహ్లాదుడు వెనుక నుండి పిలుస్తాడు. పిలిచేసరికి ఉత్తరం వెళ్ళే ఆ స్వామి శాంతపడి దక్షిణం తిరిగాడు అని చెప్పి అట్లానే గెలిచాడు అని చెప్పి చెప్తాడు. దక్షిణాముఖంగా ఉంటుంది. స్వామివారికి యోగముద్రలో ఉన్నారు. అటు వెళ్ళేవాడిని పిలవాలి కానీ ఇటు తిరిగి అట్లానే గెలిచాడు అని చెప్తాడు. 1989 అమ్మవారి ప్రతిష్ట అయింది. అప్పటి నుండి లక్ష్మీ నారసింహుడు అని పేరు పడింది. అంతకుముందు స్వామివారిని యోగానంద స్వామి అని పిలిచేవారు.